మేము 9 ఏళ్ళ నుంచి చిలపన్న తోటి తిరుగుతున్నాము. చిలపన్న తోటి మేము ఉన్నాము 9 ఏళ్ళ నుంచి న్యాయం. ఒకసారి ఏదో తప్పు జరిగిపోయింది, ఏదో మా వాళ్ళ తరపున ఎవరు తరపున నన్ను గుంజి తప్పు చేసినారు, నన్ను గుంజాలని తప్పు పట్టియాలని అది మళ్ళీ చిలపన్న తెలుసుకొని నన్ను దగ్గరకు పిలుచుకొని న్యాయం చేశాడు. 9 ఏళ్ళలో ఉన్నదాన్ని ఇప్పుడు కూడా పోయింది ఆయనతోటి, మళ్ళీ ఆ ఊటికి నేను చేరిన. ఇప్పుడు మా శ్రీ మాటే దిగుతాం సార్, వరం పట్టిరుతున్నాం. మా ఆయన తాగి ధ్యానం చేశాడు అక్కడ అంతే తప్ప ఎవరు మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. అంతేనన్నా, ఎప్పుడు ఇక్కడే ఎప్పుడు వచ్చినా కూడా అన్నతోనే తిరిగేది, శిల్పన్నతోనే ఎక్కడైనా కూడా. అది నిన్న ఏంటంటే వాళ్ళు వచ్చి తీసుకొని పోయారు కానీ అంతేగాని నేను అక్కడ కూర్చున్న తర్వాతకి వాళ్ళని లేపి కండ వేపించుకోమంటేనే వేపించుకున్నాను అన్న. మేము ఎప్పుడు శిల్పన్నతోనే ఉంటాం. అది గుడ్డ రాజశేఖర్ వచ్చాడు, వచ్చిన తర్వాతకి ఆంటీ వచ్చి తీసుకెళ్ళింది బలవంతంగా తీసుకెళ్ళేసి అక్కడ కూర్చున్న తర్వాతకి ఆయన వచ్చాడని చెప్పేసి బలవంతంగా కండ వేపించింది. మేము వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళము, ఎమ్మెల్యే అన్న దగ్గరికే వెళ్తాము మేము. వాళ్ళ దగ్గరికి అయితే బలవంతంగా అయితే వేపించింది కండ.